నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం ఖరీఫ్ కు అనువైన నూనె గింజల పంటల సాగు మెళకువలు. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చేసారు డాక్టర్ ఎంవి నగేష్ కుమార్ గారు, నూనె గింజల పంటల ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం నగేష్ కుమార్ గారు. అసలు ఏ నూనె గింజల పంటలు ఈ ఖరీఫ్ కి అనుకూలమండి? ఖరీఫ్ సీజన్ లో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం సుమారుగా 13 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నూనె గింజల పంటను సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ నూనె గింజల పంటల్లో ముఖ్యంగా వేరుశనగ, ఆముదము, నువ్వులు మరియు పొద్దుతిరుగుడు అనేవి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. వేరుశనగ పంటని ముఖ్యంగా అనంతపూర్ మరియు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సుమారుగా 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. అలాగే ఆముదం అనేది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మహూనగర్, నల్గొండ మరియు రాయలసీమలో, కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కొద్ది ప్రాంతాల్లో కూడా సుమారుగా 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. తర్వాత నువ్వులను సుమారుగా మన రాష్ట్రంలో 25,000 హెక్టార్ల విస్తీర్ణంలో, పొద్దుతిరుగుడు పంటను రాయలసీమలో ముఖ్యంగా 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే సార్, వేరుశనగకు అంటే ఖరీఫ్ కనువైన రకాలు ఎంపిక ఎలా చేసుకోవాలంటారు వేరుశనగలో? అయితే ఒప్పుకోనండి, వేరుశనగ అనేది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలైనటువంటి అనంతపురం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగుతున్నటువంటి పంట. అయితే ఇక్కడ తక్కువ దిగుబడులు నమోదు కావడానికి రకాల ఎంపిక అనేది కూడా అవగాహన లేకపోవడం ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా వ్యవసాయ పరిశ్రమల స్థానం కదిరి నుంచి, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమల స్థానం తిరుపతి నుంచి మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు మరియు చీడపీడలను తట్టుకునేటువంటి రకాలను కూడా రూపొందించి రైతులకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కదిరి 6 అనే ఒక రకాన్ని గతంలోనే విడుదల చేయడం జరిగింది. ఇది మంచి ప్రాచుర్యమైనటువంటి రకం. అయితే ఈ రకము అధిక దిగుబడిని ఇచ్చినప్పటికీ కూడా కొంచెం చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి తక్కువ కాబట్టి దాని తర్వాత మంచి రకాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో కదిరి 9 అనే ఒక కొత్త రకం ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రకము కేవలం 110 రోజుల్లోనే కోతకొచ్చి ఎకరాకి వర్షాధారంగా సాగు చేసినప్పుడు 8 నుండి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే ముఖ్యంగా బెట్టను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు ఏదైతే ప్రధాన సమస్య ఉందో వేరుశనగలో, ఆ సమస్యని ఈ రకాన్ని వేసుకొని రైతు సోదరులు అధిగమించవచ్చు. దీని తర్వాత హరితాంధ్ర మరియు కదిరి అనంత అనే రెండు కొత్త రకాలను కూడా ఈ కదిరి వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి రూపొందించి విడుదల చేశారు. ఈ 4 రకాలన్నీ కూడా అనంతపూర్ తర్వాత కర్నూలు జిల్లాలకి చాలా అనువైన రకాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం తిరుపతి నుంచి కూడా ధరణి మరియు గ్రీష్మ అనే కొత్త రకాలని వేరుశనగలో రూపొందించి విడుదల చేశారు. ఈ ధరణి అనే రకము దాదాపు 30 రోజుల వరకు కూడా బెట్టను తట్టుకుంటుంది, ఆకుమచ్చ తెగును తట్టుకుంటుంది, ఎకరాకి 8 నుండి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. గ్రీష్మ అనే మరొక రకం కూడా మనకి మంచి బెట్టను తట్టుకునేటువంటి రకం రైతులకి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎక్కడైతే రైతు సోదరులు లావు గింజ రకాలు వేసుకోవాలనే ఉద్దేశం ఉంటే కదిరి 7 తర్వాత కదిరి 8 ఈ రెండు కూడా బోల్డ్ సైజ్ అంటే గింజ సైజు ఎక్కువగా ఉండి మార్కెట్లో పచ్చికాయలకి ఎక్కడైతే డిమాండ్ ఉందో అంటే అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్కి ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ పచ్చికాయలకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో కూడా ఈ K7 మరియు K8 రెండు రకాలను కూడా వేసుకొని మంచి దిగుబడిని తీసుకోవచ్చు. అయితే సార్, ఈ విత్తన మోతాదు, విత్తన శుద్ధి అన్నవి కంపల్సరీ రైతులు చేసుకోవాలి కదా సార్? అంటే కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు, ఎందుకంటారు కదా సార్? ముఖ్యంగా ఈ వేరుశనగ పంటలో
తక్కువ దిగుబడులు నమోదు కావడానికి ఈ విత్తన శుద్ధి అనేది చేయకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం చెప్పవచ్చు అయితే వేరుశనగలో మొక్కల సాంద్రత ఎప్పుడైతే సరిపోని ఉంటనే అప్పుడు మంచి దిగుబడులు నమోదు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొక్కల సాంద్రత సరిగా పాటించాలంటే ఎకరాకి ఒలిచిన గింజలు 60 కేజీల విత్తనం అవసరం ఉంటుంది ఈ 60 కేజీల విత్తనాన్ని తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ వేరుశనగ పంటలో రసం పీల్చే పురుగులు తర్వాత వేరుకుళ్ళు కాండంకుళ్ళు తెగులు అలాగే వేరుపురుగు ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యలు కాబట్టి ఈ సమస్యలను అధిగమించాలంటే రైతులు తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంది వీటిలో ముఖ్యంగా ఎక్కడైతే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందో అక్కడ కిలో విత్తనానికి 2 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడైతే వేరుకుళ్ళు తర్వాత కాండంకుళ్ళు అనేది ప్రధానమైన సమస్య ఉంటదో అక్కడ 3 గ్రాముల సాఫ్ అనే మందు కిలో విత్తనానికి పట్టించాలి అలాగే లేకపోతే టెబుకోనజోల్ అని కూడా ప్రస్తుతం కొత్త ఒక శిలీంద్రనాశన మందు కూడా మనకి అందుబాటులో ఉంది దీన్ని కూడా 1 గ్రాము కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఈ వేరుకుళ్ళు గాని కాండంకుళ్ళు తెగులు గాని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే వేరుపురుగు కాలర్ లైన్ లో ఉన్నా సార్ చెప్పండి హలో 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 మేడం చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మహేష్ రెడ్డి అడగండి మీ ప్రశ్న అడగండి మైదుకూరు ప్రాంతము కడప జిల్లా అడగండి మీ ప్రశ్న అడగండి సార్ ఇక్కడ మామూలుగా మనకు ఈ మామూలుగా అందర్ పంటగా మనం ఏమి వేయొచ్చు అని చెప్పేసి డౌట్ మేడం ప్రధానంగా ఆముదము పంటని ఇప్పుడు ప్రస్తుతం కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది కాబట్టి గతంలోనే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన పాలనలు పరిశోధన చేపట్టి ఏ అంతర పంటలు వేసుకోవాలి అనే దాని మీద కూడా పరిశోధన చేపట్టి కొన్ని పంటలని తీసుకురావడం జరిగింది వీటిలో ముఖ్యంగా 4 వరుసలు ఆముదం మరియు 1 వరుస కంది వేసుకుంటే మనకి మంచి ఆదాయం వస్తుంది ఈ పద్ధతిని పాటిస్తే మంచి దిగుబడులు మరియు నికరాదాయం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 వరుసలు ఆముదం 1 వరుస కంది అండి సోయాబీన్ వేయించుకుంటాం కదా మనకి సోయాబీన్ అనేది ఆ ప్రాంతానికి ఇంకా అంత అనువైనదిగా మనం గుర్తించలేదు కాబట్టి కంది అనేది మనం వేసుకోవచ్చు అండి కంది 1 వరుస కంది 4 వరుసలు ఆముదం అండి సరే ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు హలో 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 మేడం చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు యాదగిరి మేడం యాదగిరి గారు చెప్పండి మీ ప్రశ్న అడగండి మీ ప్రశ్న వినపడుతోంది మీ ప్రశ్న అడగండి నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం నిమ్మతోటేశ్వరం మేడం దాంట్లో వేరుశనగ అనుకుంటున్నాం మేడం ఏ పంట అయితే బాగుంటుంది వేసుకోవచ్చండి నిమ్మ తోటలో మనం వేరుశనగ పంట వేసుకుంటే తోట కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఈ వేరుశనగ పంటలకు ఉన్నటువంటి ఏదైతే నత్రజని స్థిరీకరించే స్వభావం వల్ల మనకి వచ్చేటువంటి తోటలో కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖరీఫ్లో మీరు తప్పనిసరిగా వేరుశనగ వేసుకోవచ్చు దీంట్లో మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టు K6 లేకపోతే K9 ఈ రెండు రకాలు ఏదైనా సరే వేసుకొని మీరు సాగు చేసుకోవచ్చు సర్ అయితే ఈ విత్తనం ఇందాక మాట్లాడుకుంటున్నాం మనం విత్తన శుద్ధి గురించి మాట్లాడుతున్నామండి విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా ఇందులో తెగుళ్ళ విషయానికి వస్తే టెబుకోనజోల్ అనే మందు 1 గ్రాములు 1 గ్రాము కిలో విత్తనానికి పట్టించాలి ఎక్కడైతే వేరుపురుగు సమస్య ఎక్కువగా ఉంటే అక్కడ 6.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ మందు 1 కేజీ విత్తనానికి పట్టించి వేరుపురుగు సమస్యను కూడా మనం అధిగమించవచ్చు అయితే తప్పనిసరిగా రైస్ షుగర్లు చాలా మంది రైతులు ఇప్పటికే పాటిస్తున్నారనేప్పటికీ కూడా ఈ వేరుశనగలో సాళ్ల పద్ధతిలోనే విత్తనాన్ని నాటుకోవాలి గొర్రు ట్రాక్టర్ గొర్రు సహాయంతో కానీ లేకపోతే ఎద్దుల గొర్రు సహాయంతో కానీ సాళ్ళలో మనం 30x10 సెంటీమీటర్లు అంటే 1 అడుగు దూరంలో వరుసల మధ్య పెట్టుకునేటట్టు నాటుకుంటే మనకి తర్వాత మనం అంతర్కృషి కావచ్చు వేరే యాజమాన్య పద్ధతులు కావచ్చు అవన్నీ కూడా చాలా సులభంగా చేసుకుని మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే మొక్కల సాంద్రత కూడా బాగా పాటించే ఆస్కారం ఉంటుంది కాబట్టి సాళ్ళలో విత్తుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే లోతు కూడా విత్తనాన్ని వేసుకునేటప్పుడు 5 సెంటీమీటర్ల లోపే వేసుకోవాలి ఇంకా ఎక్కువ లోతులో వేసుకుంటే మనకి విత్తనం అనేది మొలకెత్తక ముందే లోపలనే మొలక అనేది చచ్చిపోయి మొక్కల సాంద్రత తగ్గుతుంది కాబట్టి ఎక్కువ లోతులో వేసుకుంటే కూడా మనకి మొక్కల సాంద్రత తగ్గుతుంది కాబట్టి 5 సెంటీమీటర్ల లోపే విత్తుకోవాలి ఈ పద్ధతులు మాత్రం తప్పనిసరిగా పాటిస్తే మనకి మొక్కల సాంద్రత బాగుంటుంది దిగుబడులు కూడా బాగా వస్తాయి అన్నట్టు
అయితే ఈసారి వేరుశనగలో సమగ్ర పోషకాల యాజమాన్యం అన్నది ఎట్లా చేపట్టాలి రైతు సోదరులు చెప్తానండి ముఖ్యంగా ఈ వేరుశనగ పంట అనేది చిక్కుడు జాతికి చెందిన పంట కాబట్టి ఈ పంటలో ముఖ్యంగా వేరులో వేరు బొడిపలు అనేవి ఉంటాయి ఆ బొడిపల్లో రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా అనేది వాతావరణ నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందజేస్తుంది అయితే ఈ బ్యాక్టీరియా అనేది 25 రోజుల తర్వాత అంటే ఇప్పుడైతే 20 రోజుల తర్వాత అప్పుడే ఇది యాక్టివ్ స్టేజ్ కనుక వస్తుంది కాబట్టి అంతవరకు కూడా మనము ఈ మొక్కకి పోషకాలు అందించాలంటే నత్రజనిని యూరియా రూపంలో ఇవ్వాలి తద్వారా మనం ఏంటంటే 18 కిలోల నుంచి 20 కిలోల వరకు యూరియా అట్లాగే ఒక 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఒక 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని దుక్కిలోన లేకపోతే విత్తుకునే ముందుగానే మనం వేసుకోవాలి అట్లాగే ఈ ఏవైతే మూల పోషకాలు ఉన్నాయో ఇవి కాకుండా కూడా కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి వాటిలో జింక్ కాని లేకపోతే కాల్షియం మరియు గంధకం అనేవి కూడా వేరుశనగ దిగుబడిలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మూలకాలు వీటిని కూడా తప్పనిసరిగా మనం వేసుకుంటేనే మనకి దిగుబడులు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జింక్ లోపం అనేది ఎప్పుడైతే పంటలో మనం గుర్తిస్తే అంటే ఆకులన్నీ కూడా ఇత్తడి రంగులోకి మారి మొక్కల పెరుగుదల బాగా తగ్గిపోతుంది కాబట్టి ఆ సమస్యను గుర్తించిన వెంబడే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేకపోతే 2 లేదా 3 పంటల సమయంలో ఎకరాకి 20 కిలోల జింక్ని మనం దుక్కిలో కూడా వేసుకొని ఈ జింక్ సమస్య రాకుండా చూసుకోవచ్చు అయితే వేరుశనగలో కాల్షియం మరియు గంధకం ఈ రెండు పోషకాలను చాలా అవసరము ఇవి మా యొక్క కాయ సైజును కావచ్చు లేదా నూనె శాతాన్ని కాని పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు మూలకాలు అందించేటువంటి జిప్సంను మాత్రం తప్పనిసరిగా పూత దశ అయిన తర్వాత ఊడలు ఏర్పడే సమయంలో మనము పైపాడుగా ఎకరాకి 200 కిలోల జిప్సంని మాత్రం తప్పనిసరిగా వేసుకుంటేనే మనకి వేరుశనగలు మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పద్ధతిని మాత్రం రైతులు తప్పనిసరిగా పాటించాలి ఎకరాకి 200 కిలోల జిప్సంని ఊడలు దిగే సమయంలో పైపాటుగా వేసుకోవాలి ఇవన్నీ అధిక దిగుబడులు సాధించడానికి సూచనలోకి వస్తాయా సార్ అవునండి యాజమాన్య పద్ధతులు అంటారా ఇవన్నీ కూడా అధిక దిగుబడులు ముఖ్యమైనటువంటి సూచనలు వీటిని పాటిస్తే మాత్రం తప్పకుండా రైతులు వేరుశనగలు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం సార్ అయితే ఆముదం పంట విత్తుకునే సమయం ఇంకా ఇప్పుడు ఎప్పటి వరకు ఉందంటారు ఆముదం పంటని ముఖ్యంగా మహబూబ్నగర్ తర్వాత కర్నూలు అనంతపూర్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం సాగు చేస్తున్నారు అయితే ఈ ఆముదం పంట ముఖ్యంగా జూలై 15 వరకు మనం విత్తుకోవచ్చు జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అప్పటి వరకు విత్తుకున్న మనకి పెద్దగా దిగుబడి పెద్ద ప్రభావం ఏమీ ఉండదు సరే మనం ఇది కంటిన్యూ చేద్దాం సార్ కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నపూర్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను అడగండి మీ ప్రశ్న అడగండి అన్నపూర్ణ గారు మేము అది మాకు ఇస్కనేల ఉందండి దాంట్లో ఇప్పుడు ఆముదాలు వేసుకోవాలనుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలి ఇసుక నేల చెప్తానండి ఇసుక నేలలు కూడా ఆముదం సాగుకి అనుకూలమైనటువంటి నేలలే మనకి జూలై 15 వరకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జూలై 15 వరకు వేసుకుంటే కూడా మనకి దిగుబడులపైన పెద్ద ప్రభావం ఏమీ ఉండదు ఒకవేళ ఇంకా మీకు ఆలస్యమైనా సరే జూలై 31 వరకు వేసుకున్నా కూడా మనము ఆముదం పంటలు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది వీటిలో మనకి మనము ఆముదము ఇంతకుముందే నేను చెప్పినట్టు ఆముదం తర్వాత కంది ఈ రెండు కూడా 4:1 నిష్పత్తిలో 4 వరుసలు ఆముదము మరియు ఒక వరుస కంది వేసుకుంటే మనకి మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటిలో మనకి ఆముదం విషయానికి వస్తే మీరు ఇసుక నేలలు అంటున్నారు కాబట్టి రకాలను సాగు చేసుకుంటే బాగుంటుందండి వీటిలో మనకి క్రాంతి లేకపోతే హరిత అనే రకాలు ఇంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనం నుంచి కూడా మనకి డిసిఎస్ 107 అనే ఒక రకం ఉంది చెప్పండి వాళ్ళకి తెలుసు డిసిఎస్ 107 అనే రకాన్ని కూడా మనం వేసుకొని ఇసుక నేలలో వీటి ద్వారా ఈ ఆముదం పంటలు మంచి దిగుబడిని తీసుకోవచ్చు సరే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాండి కాలర్ ఇంకో కాలర్ లైన్ ఉన్నా సార్ చెప్పండి సార్ అయితే ఆముదం పంట ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం విత్తే సమయం గురించి హలో కాల్ ఫోన్ ఇచ్చారు సార్ హలో చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు విజయబాబు మేడం నా విజయబాబు గారు అడగండి మీ ప్రశ్న అడగండి కేసీసీ విత్తనం ఎక్కడ దొరుకుతుంది మేడం అనంతపురం జిల్లాలో
కేసిక్స్ విత్తనం మీకు కదిరి పరిశోధన స్థానం ఎక్కడైతే రూపొందించారు అక్కడ దొరుకుతుందండి. మీకు అక్కడ దొరకపోయినా సరే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మీకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది మనం ఇచ్చేదంతా కూడా బ్రీడర్ విత్తనం అండి, క్వింటాల్ 10,000 రూపాయలండి. మీరు అదే విత్తనాన్ని ఒక ఎకరాకి తీసుకొని మీరు ఒక కనీసం ఒక 4-5 సంవత్సరాల వరకు అదే మెయింటైన్ చేసుకుని మంచి దిగుబడి చేసుకోవచ్చు అండి. అదే విత్తనాన్ని ఫ్యూచర్ లో మీరే కాకుండా మిగతా రైస్ లో కూడా ఇచ్చుకోవచ్చు అండి. మొత్తం వేరుశనగ మనకి ఏంటంటే భాస్వరం అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, భాస్వరం అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కిలోల క్వాంటిటీ అవసరం ఉంటుంది. అట్లాగే నత్రజని 18-20 కేజీలు, పొటాష్ వచ్చేసి 30-35 కేజీలు అండి. ఇది కాకుండా జిప్సం కూడా మనం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది 200 కిలోలు అండి ఎకరాకి. సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యాగం రామ్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి మేడం. మేము అన్నం పంట వేద్దాం అనుకుంటున్నాం మేడం, అది ఎక్కడా ఇంత దిగుబడి వస్తుంది ఎట్లా అని చెప్పండి. ఆముదం పంట మనకి ఇసుక నేలలు లేకపోతే ఎర్రచలక నేలలు వీటి అన్నిట్లో కూడా మనం వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. నల్లరేగడి మంచిదండి, నల్లరేగడి నేలలో వేసుకున్నా కూడా మనకి మంచి దిగుబడులు వస్తాయి. అయితే చెప్తానండి మనకి నల్లరేగడి నేలలు మీరు ఆముదం పంట వేసుకోదలుచుకుంటే హైబ్రిడ్లు కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీసీహెచ్ 111 అనే హైబ్రిడ్ విత్తనం కూడా మీకు అందుబాటులో ఉంది. రాజనగర్ విత్తన పరిశోధన సంస్థలో కూడా మీకు విత్తనాన్ని తీసుకోవచ్చు. ఈ హైబ్రిడ్ అనేది బరువైన నెల ఏవైతే నల్లరేగడి నెలలు ఉన్నా దాంట్లో వేసుకుంటే మనకి కనీసం ఎకరాకి 8-10 క్వింటాల్ వరకు కూడా దిగుమతి తీసుకోవచ్చు అండి. 8-10 క్వింటాల్ అండి. పీసీహెచ్ 111 అండి హైబ్రిడ్. ఇదే కాకుండా జాతీయ నూనె గింజల పరిశోధన డిఓఆర్ అంటారు, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అని రాయనగర్లోనే ఉంది. అక్కడ కూడా డిసిహెచ్ 177 అనే హైబ్రిడ్ ఇంకోటి ఉంది. ఈ రెండు హైబ్రిడ్లు ఏది వేసుకున్నా సరే మీకు ఎకరాకి కనీసం 8-10 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు నల్లరేగడి నెల వేసుకుంటాం. సార్ ఇందాక మనం సార్ కాలర్ ఉన్నాడు సార్. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిరంజన్ కుమార్ అండి. అడగండి నరేంద్ర కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. అడగండి చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మరి ఎక్కడున్నారా? విభజన కింద వేస్తాం అన్నా, ఇప్పుడు అందులో ఈ మీ నూనె గింజలు ఏంటంటే అలాగే నాలుగు గింజలు వేసుకోవచ్చు అన్నది ఆల్రెడీ వేసానికి ఉంది సార్. వేసుకోవచ్చు అండి, వేరుశనగలో ఆముదం పంట కూడా వేసుకోవచ్చు. అయితే సాళ్ళ నిష్పత్తి అనేది ఏ సాధారణంగా ఏంటంటే రైతు సోదరులు ఏ పంటకి ఎక్కువ ధర ఉంటే దాన్ని వరుసలు ఎక్కువగా వేసుకుంటారు. కాబట్టి ఎవరిని కలవాలండి చెప్తానండి మీకు. ముఖ్యంగా ఏంటంటే మీరు 7:1 నిష్పత్తి, 7 వరుసలు వేరుశనగ ఒక వరుస ఆముదం వేసుకోవచ్చు. తర్వాత మీకు ఆముదం విత్తనం అడుగుతున్నారు కాబట్టి మీరు ఏలూరు అంటున్నారు, మీ దగ్గర డాట్ సెంటర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయమనండి. తప్పకుండా మీకు విత్తనాన్ని త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా సరే అందజేసేటువంటి ఏర్పాటు ఉందండి మీకు. ఇప్పుడు ప్రస్తుతము అంతా కూడా మనకి రైస్ ఓదర్లకి డైరెక్ట్గా కూడా విత్తనాన్ని సరఫరా చేసేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి. కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు సహాయం చేస్తాం. సార్ అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఆముదం ఇంకా ఎప్పటి వరకు వేసుకోవచ్చు? ఆముదం మనం 15 జూలై వరకు వేసుకున్నాను కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు అండి. ఆముదంలో ముఖ్యంగా రకాల ఎంపిక విషయానికి వస్తే ఎక్కడైతే తేలికపాటి నేలలు లేకపోతే చెలక నేలలు తువ్వ భూములు కావాలి వాటిలో మనం ఆముదం పంటను సాగు చేసుకోదలుచుకుంటే రకాలను మాత్రం ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలలో ముఖ్యంగా క్రాంతి, హరిత అనే రకాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించడం జరిగింది. ఈ రెండు రకాలు కూడా మనకి బెటర్ పర్సెంట్ తట్టుకుంటాయి. ఇందులో హరిత అనే రకము ఎండు తెగులు కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం, ఎకరాకి కనీసం 6 క్వింటాల వరకు దిగుబడి ఇస్తాయి. అయితే ఎక్కడైతే కొద్దిపాటి నీటి పరిస్థితి ఉన్నా లేకపోతే బరువైన నెలలు లేదా అదే ఏమంటే నల్లరేగడి నెలలో మనం ఆముదం పంట సాగు చేసుకుంటే అక్కడ హైబ్రిడ్లను మనం వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. వీటిలో పీసీహెచ్ 111 లేదా
డిసిహెచ్ 177 ఈ రెండు హైబ్రిడ్స్ కూడా చాలా మంచి దిగుబడి ఇచ్చేటువంటి సంకర రకాలు వీటి విత్తనాలను కూడా రైతులకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ రకాలను సాగు చేసుకోవడం వల్ల ఎకరాకి కనీసం 8 నుండి 10 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు అదే మాదిరిగా ఇవి ఎండు తెగులు కూడా ఎక్కడైతే సమస్య ఉందో వాటిని మంచిగా సమర్థవంతంగా తట్టుకుంటాయి తర్వాత మంచి దిగుబడిని కూడా ఇచ్చేటువంటి ఈ సంకర రకాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయండి సబ్సిడీలో ఇస్తారా సార్ ఇది సబ్సిడీ చైన్ లో కూడా ఇప్పుడు ఇంట్రోడ్యూస్ చేశామండి అంటే సబ్సిడీ రేట్ వీటికి ఫైనలైజ్ కాలేదు అయితే ప్రస్తుతం మార్కెట్ లో కమర్షియల్ ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ తో పోలిస్తే కూడా యూనివర్సిటీ చాలా తక్కువ ధరకే సర్ఫరా చేస్తా ఉంది కేవలం కిలో విత్తనానికి 250 రూపాయల ధరనే నిర్ణయించడం జరిగింది కాలర్ లైన్ లో ఉన్నా సార్ హలో హలో నమస్కారం చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆలూరు ఆలూరు మండలం ఆ నా పేరు గ్రామం ఆ మీ ప్రశ్న అడగండి నా పేరు శత్రుజ్ఞ అండి మీ ప్రశ్న అడగండి రెడ్డి గారు అదే నా పేరు శత్రుజ్ఞ అదే ఇప్పుడు నేను ఏంటంటే పల్లెలో ఇప్పుడు ఏదైతే మూడు ఎకరాల కోసం పల్లెలు వేయాలనుకుంటున్నామో నాకు దగ్గర ఇప్పుడు ఒక 12 ఎకరాలు ఉందండి చాలా రోజులకు వెళ్ళి వేరే వేరే పంటలు వేసినాము ఇప్పుడు పల్లె ఇప్పుడు ఏదైతే ఈ పల్లె పంట వేయాలనుకుంటున్నామో ఏ రకం వేస్తే నాకు బాగుంటుంది అసలు నేను ఎందుకంటే కొత్తగా నేను చేస్తున్నాం ఇప్పుడు చాలా రోజులకు వెళ్ళి పడవాలంటే మళ్ళీ దీన్ని చేస్తూ ఇప్పుడు ఏం చేసినంటే ఒక మంచిగా తీయాలి అని చెప్పి ఒక దృక్పథం చేయాలనుకుంటున్నా ఏ నేలండి ఎటువంటి నేల ఎర్రనేలు కూడా మనకి వేరుశెనగ సాగుకి మంచి అనుకూలం చెప్తాను సరే సరే చెప్తా సార్ చెప్తారు వినండి మనకి వేరుశెనగలు మన మీరు చెప్పినటువంటి ప్రాంతం అయితే అక్కడ కదిరి 6 లేకపోతే కదిరి 9 ఈ రెండు రకాలను వేసుకుంటే మనకి మంచి దిగుబడి తీసుకోవచ్చు అయితే మీరు ఇక్కడ మొట్టమొదటిసారిగా వేరుశెనగ పంట వేస్తున్నారు అంటున్నారు కాబట్టి రైజోబియం కల్చర్ తోటి తప్పనిసరిగా విత్తనాన్ని పట్టించాలి లేకపోతే మనకి వేరుబడిపల్లిలో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది స్థిరీకరించదు నత్రజని కాబట్టి పంట ఎదుగుదల కూడా ఉండదు కాబట్టి దగ్గరున్న వ్యవసాయ శాఖ అధికారిని కలిసి మీరు ఈ రైజోబియం కల్చర్ ఎక్కడ దొరుకుతుంది అట్లా ఎలా పట్టించేదని కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది చాలా సాధారణ పద్ధతి వ్యవసాయ శాఖ అధికారులు అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉంది కాబట్టి మీరు వారిని అడిగి కూడా ఈ యొక్క పద్ధతిని తెలుసుకున్న తర్వాతనే విత్తనం బాగా వీటితో పట్టించి తర్వాత మీరు విత్తుకుంటే మీకు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది హలో హలో చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో మేడం చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వరంగల్ జిల్లా పరకాల మండలం నాగరం అడగండి మీ ప్రశ్న అడగండి మన నువ్వుల గురించి ఎట్లా ఉండదు దిగుబడి ఎప్పుడు చెప్తానండి నువ్వులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వర్షాలు ఆలస్యమైనప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం ఏంటంటే ఇక్కడ ఎర్లీ ఖరీఫ్ అంటే ముందస్తుగా ఖరీఫ్ సీజన్లో వేసుకుంటాం లేకపోతే ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిస్తే ఆగస్టు లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో వేసుకుంటాం అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి మే దాటిపోయింది కాబట్టి లేట్ ఖరీఫ్లో వేసుకోవడానికి కూడా నువ్వులు ఒక మంచిమైనటువంటి పంట ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో కూడా నువ్వులకి మంచి ధర ఉంది క్వింటాల్కి 11,000 రూపాయలు ధర పలుకుతూ ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలో కేవలం 80 నుండి 85 రోజుల్లో ఈ పంటను తీసుకొని మంచి ఆదాయం తీసుకోవచ్చు రైస్ సోదరులు వీటిలో మనకి శ్వేత అనే రకం కూడా తెలంగాణ ప్రాంతానికి చాలా అనుకునేటువంటి రకము ఈ శ్వేత అనే రకము 80 నుండి 85 రోజుల్లో కోతకు వస్తుంది ఎకరాకి 4 నుండి 4.5 క్వింటాల దిగుబడి ఇస్తుంది మీరు ఈ శ్వేత అనే విత్తనాన్ని మీ దగ్గరలో ఉన్న మీరు వరంగల్ జిల్లా అంటున్నారు కాబట్టి కరీంనగర్ జిల్లా అనేటువంటి జగిత్యాల పరిశోధన స్థానంలో విత్తన లభ్యత కూడా ఉంది అక్కడ శాస్త్రవేత్తలని మీరు సంప్రదించి విత్తనాలు కూడా తీసుకోవచ్చు తర్వాత మనకి ఈ శ్వేత తిల్ అనే కాకుండా హిమ అనే మరొక రకం కూడా ఉంది వీటి విత్తనాలు కూడా మీరు రెండింటిలో ఏది వేసుకున్నా సరే మీకు మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ ఆముదంలో వచ్చే చెడు సార్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో మేడం గారు చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రమేష్ సుబ్బయ్య అండి ప్రకాశం జిల్లా పావన్ నుంచి వస్తున్నాం అండి మా ఊరి గ్రామ పశుమల్లు ఇప్పుడు పెసర ఆవు రెండు కలిపి వేసుకోవచ్చండి వేసుకోవచ్చండి కొన్ని చోట్ల మనకి మంచి అంటే మావి ఎర్ర నేల ఉంది కొంత నల్ల నేల ఉందండి అంటే మాది వర్షాభావ ప్రాంతం రోజు బోర్లు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ బోర్లు అన్ని ఎగిపోయాయి దాని కింద మామూలు ఈ పదవి సాగు చేసేస్తా ఉంటాయి ఓకే మీరు అడిగిన ప్రశ్న కూడా బాగుంది ఎందుకంటే
ఎర్ర నేలల్లో మాత్రమే ఇది అనుకూలం ఎందుకంటే నల్ల నేలల్లో వేసుకుంటే మనకి ఏందంటే ఈ మొక్క పెరుగుదల అనేది చాలా గుబురుగా ఉంటుంది కాబట్టి ఈ పెసరపైన ఆమ్లం యొక్క నీడ పడుతుంది కాబట్టి పెరుగుదల సరిగ్గా ఉండదు మీరు ఎర్ర నేలల్లో మాత్రమే పెసర తర్వాత ఆమ్లం రెండు కూడా అంతర పంటగా వేసుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు 6:1 నిష్పత్తి 6 వర్సలు పెసర 1 వర్స ఆమ్లం అట్లా వేసుకుంటే మీకు బాగుంటుంది నల్లరేగడి నేలల్లో మాత్రమే మనం పెసర తర్వాత ఆమ్లం అంతర పంట అంత శ్రేయస్కరం అయితే కాదండి సర్ మరి మా స్టూడియోకి వచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు ధన్యవాదాలండి థాంక్యూ వెరీ మచ్ మేడం మరి రైతు సోదరులు కూడా ఈ సలహాలు సూచనలు పాటించి అధిక లాభాలు ఆశించాలని మనస్ఫూర్తిగా దూరదర్శన్ కోరుకుంటోంది మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎంవి నగేష్ కుమార్ ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం మహబూబ్ నగర్ సెల్ నెంబర్ 800 80 4874 మరొకసారి సెల్ నెంబర్ 800 840 4874 వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం